జై దుర్గా భవానీ ఆశస్సులతో జాతకం చెప్పబడును గురూజీ రామరాజు గారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుషుల వశీకరణ చేయబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 6302770590. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో ఎప్పటిలాగే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు టాపిక్ అయితే చాలామందికి ఇష్టమైన టాపిక్, చాలామంది వెయిట్ చేస్తున్న టాపిక్ అనమాట ఇది. సో మరి ఏంటి, ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. థంబ్నైల్ చూశారు కదా, ఎగ్జాక్ట్లీ చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండే ఉంటారు. సో ఇంక నేను అస్సలు లేట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటి అనేది అయితే మీ అందరికీ తెలుసు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా సరే మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ అండ్ మెయిల్ ఐడి కానీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేసుకోండి. ఈ రోజుల్లో రిలేషన్స్ అనేవి ఏంటంటే ఎప్పటి వరకు కలిసి ఉంటున్నారు అనేది, ఎప్పుడు విడిపోతున్నారు అనేది మనం ఎవరూ చెప్పలేము అనమాట. అంటే ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. అంటే నార్మల్గా ఈ లైఫ్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందంగా గడిచిపోతుంది అనుకునే దట్ మూమెంట్లోనే ఏంటంటే చాలామందికి ఇది ఒక లైఫ్ అయినా అనిపిస్తూ ఉంటుంది కూడా. అండ్ చాలామంది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు చాలామంది లైఫ్ని స్పాయిల్ చేసేసుకుంటున్నారు అనమాట. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతూ ఉండొచ్చు. అండ్ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించేవాడు, అలాగే మిమ్మల్ని మాత్రమే ప్రేమించేవాడు ఎలాంటి పనులు చేస్తాడు అనేది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు వద్దు ఇష్టం లేదు అన్న పనిని ఎప్పటికీ చేయడు అనమాట. మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో సిన్సియర్గా ఒక గర్ల్ని ఇష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయిని బాధ పెట్టాలని కానీ లేదా ఆ అమ్మాయికి ఇష్టం లేని పనులు చెయ్యాలని కానీ ఎప్పటికీ అనుకోడు అనమాట. అంటే ఇది వద్దు అని చెప్పిన ఆ అమ్మాయి, ఇది కాదు అని చెప్పిన, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడినా కూడాను తనకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. తనని ఈ విధంగా ఒకవేళ మేబీ ఇలా చేస్తే తను బాధపడుతుందేమో అనే ఉద్దేశంతో అలాంటి బాధపడే సిచ్యువేషన్స్ కానీ తనకి కోపం తెప్పించే సిచ్యువేషన్స్ కానీ రాకుండా మ్యాక్సిమం చూసుకుంటాడు అనమాట సిన్సియర్గా ఇష్టపడే అబ్బాయిలు. ఎందుకు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రియల్గా ప్రేమిస్తే ఏంటంటే తన ఇష్టమే నా ఇష్టం అనుకుంటూ ఉంటారు అనమాట. తనకి నచ్చితే నాకు నచ్చుతుంది అనే భావనలో ఉంటారు వాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏ అమ్మాయి అయినా సరే ఇది కాదు ఇది వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా దానికి 100% అబ్బాయి సపోర్ట్ని అయితే ఇస్తాడు అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు చెప్పేది కేరింగ్గా వింటారు అనమాట. సో మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి మూమెంట్స్ అయినా కావచ్చు, ఐ మీన్ అది గుడ్ సిచ్యువేషన్ అయినా బ్యాడ్ సిచ్యువేషన్ అయినా, సో ఒక మంచి హెల్దీ రిలేషన్ ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ ఆ అబ్బాయి ఏమైనా సరే మీరు షేర్ చేసుకుంటున్నప్పుడు ఓపిక్గా మీరు చెప్పేది వింటారు అనమాట. అంటే కొంతమంది ఏంటంటే కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఏదన్నా ఒక లైఫ్ మ్యాటర్ కావచ్చు, ఒక జాబ్ మ్యాటర్ కావచ్చు, ఇంకేదైనా పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే కొంచెం షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే వినిపించినట్లుగా కావచ్చు అండ్ సరే నాకెందుకు అనే విధంగా కావచ్చు కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ నిజంగా ప్రేమించే ప్రతి అబ్బాయి కూడాను తన పార్ట్నర్ ఏం చెప్తుంది అనేది కొంచెం ఓపిక్గా వింటారు అనమాట. విన్న తర్వాత సజెషన్స్ కూడా ఇస్తారు, ఓకే నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఇది కరెక్ట్, ఇది రాంగ్, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అండ్ నీకు నచ్చినట్టు ఉండు అని ఈ విధంగా కొన్ని సజెషన్స్ కూడా ఇస్తారు. డెఫినెట్లీ ఇస్తారు అండి, ఎందుకంటే తను బాగుంటేనే కదా సో తిను హ్యాపీగా ఉండేది. సో కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఏదైనా చెప్పుకున్నా సరే సో తను నా పార్ట్నర్ నా లైఫ్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్పినా సరే ఖచ్చితంగా వింటారు. దాంట్లో వాళ్ళకి పాజిటివ్నెస్ ఉంటే పాజిటివ్గానే ఉంటారు, ఏదన్నా నెగిటివ్గా ఉంటే సో ఇది ఇలా ఉంది ఇలా చేంజ్ చేసుకో అని చెప్పే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి అన్నమాట. సో ఏదేమైనా కూడాను కేరింగ్గా చూసుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ సిన్సియర్ అని మనం ఈజీగా చెప్పొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఎలాంటి కష్టాల్లో అయినా సరే నేనున్నాను అనే ఒక నమ్మకాన్ని మీకు కలిగిస్తారు అనమాట. డెఫినెట్లీ కొంతమంది అమ్మాయిని చూడండి, మేబీ వాళ్ళకి ఎంత అంటే కొంచెం వాళ్ళు ఒక డేరింగ్గా ఉంటారు, అదొక ధీమాగా ఉంటారు అనమాట. అంటే నా లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నాకంటూ ఒక పార్ట్నర్ ఉన్నారు, సో నన్ను ప్రేమగా చూసుకునే అతను నాకు ఉన్నాడు, సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం వచ్చినా తను సాల్వ్ చేస్తాడు అని చాలామంది డేరింగ్గా ఉంటారు గర్ల్స్ అనమాట. ఆ డేరింగ్ ఎలా వస్తుంది అంటే వాళ్ళ పార్ట్నర్ నుంచే, వాళ్ళు ఎందుకంటే అంటే కొన్ని మంత్స్ో ఇయర్సో కావచ్చు ఎప్పటి నుంచో వాళ్ళు చూస్తూ ఉంటారు, కలిసి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఒకరి గురించి ఒకరికి తెలిసే ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది
ఉంటుంది కాబట్టి ఒక నమ్మకాన్ని అయితే వాళ్ళు సంపాదించుకుంటారు అన్నమాట. సో ఏదేమైనా కూడాను మెయిన్గా ప్రేమలో కావాల్సింది ఒక నమ్మకం అండి. అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పానో లేదో మేబీ తెలియదు కానీ ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మాత్రం డెఫినెట్లీ ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది లేదు అంటే ఖచ్చితంగా ఆ లైఫ్ అనేది అంటే మీ రిలేషన్ అనేది ఎనీ టైం ఎప్పుడైనా కావచ్చు బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ ఒకరినొకరు ట్రస్ట్ చేయండి. సో ఆ తర్వాత రిలేషన్ మెయింటైన్ చేసేసుకోండి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు అంటే డెఫినెట్లీ బ్రేకప్స్ అనేవి ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఏ అంటే ఎవరైనా సరే ఒక అబ్బాయి నమ్మకాన్ని ఏదైతే ఉంటుందో అది సంపాదించుకున్నాడు అంటే డెఫినెట్లీ లైఫ్లో సక్సెస్ అయినట్టే అన్నమాట, దాదాపు సక్సెస్ అయినట్టే. ఒక అమ్మాయి నమ్మకం సంపాదించడం అంటే అంత ఈజీ అయితే కాదు. బట్ వన్స్ ట్రస్ట్ని సంపాదించాడు అంటే మాత్రం సో తనకి ఒక హీరో లెవెల్లో మనం ఉండొచ్చు అన్నమాట. కష్టం వచ్చినప్పుడు కానీ, సో ఏదైనా షేర్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఆ కష్టాన్ని వినటం కానీ, సో మ్యాక్సిమం తనకి ఏదైనా పాజిబిలిటీ ఉంటే ఆ కష్టాన్ని తీర్చటం కానీ, సో ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే అందరూ చేయరు. ప్రతి ఒక్క అబ్బాయి ఎందుకు చేస్తారు, మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మీతో నిజాయితీగా ఉండేవాళ్ళు, మీరే తన లైఫ్ అనుకునే అబ్బాయిలు మాత్రమే చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గొడవలు పడుతూ ఉంటారు ఎప్పుడు, వీళ్ళు సిన్సియర్ లవర్స్ అనమాట. మీ అందరికి ఒక డౌట్ కూడా క్రియేట్ అవుతుంది, ఇదేంటి సిన్సియర్గా లవ్ చేసుకున్న వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడు అని. ఖచ్చితంగా గొడవ పడతారు, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చిన్న చిన్న ఆనందాలు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, సంథింగ్ లైఫ్లో వస్తూనే ఉంటాయి. సో వాటికి ఏంటంటే చిన్న చిన్న కోపాలు, చిలిపిగా అలకటాలు అంటే ఏమంటారు అలగటం అలాంటివి చేస్తుంటారు కదా. సో అట్లాంటివన్నీ కూడా లైఫ్లో ఖచ్చితంగా ఉంటాయి, ఉండాలి కూడా. అలా ఉంటేనే లైఫ్ చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట, లేదంటే బ్లాక్ అండ్ వైట్ మూవీ చూస్తున్నట్టు ఉంటుంది మీకు. ఐ మీన్ మెయిన్ పాయింట్కి వచ్చేస్తే ఏంటంటే ఈ గొడవలు పట్టడం కూడా మీ లైఫ్లో మీ రిలేషన్ని చాలా వరకు స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక టాపిక్ దగ్గర మీకు ఏదైనా గొడవ వచ్చిందంటే డెఫినెట్లీ దాన్ని మీరు సాల్వ్ చేసుకుంటారు. ఎందుకు గొడవ వచ్చింది, ఏ పాయింట్ దగ్గర రేజ్ అయ్యింది, సో నాలో ఏదైనా మిస్టేక్ ఉందా, దాన్ని నేను సరి చేసుకోవాలి. ఇలా ఏంటంటే ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది అనమాట. ఎక్కువ తెలుసుకోగలగటానికి గొడవల దగ్గర ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా మీరు హ్యాపీగా ఉంటే మీ గురించి ఒకరి గురించి ఒకరికి ఏం అంత అర్థం కాదు. బట్ ఎప్పుడైతే మీ లైఫ్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయో అప్పుడే అసలు మీరంటే ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. సో ఆ తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని కానీ, మళ్ళీ మీరు ఏదో విధంగా మాట్లాడుకోవటం కానీ, బాధపడటమో కోప్పడటమో సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, దానివల్ల ఏమవుతుంది అంటే రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి. పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఒకరోజు మీకు వస్తుంది అనమాట, తనంటే ఏంటి అనేది మీకు 100% తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా మీరు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, నా కోసం నువ్వు మారు, నా కోసం నువ్వు చేంజ్ అయిపో, సో నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని కండిషన్స్ పెట్టరు అనమాట మెయిన్గా. అండ్ చాలామంది లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ మేబీ ఫేస్ చేసే ఉండొచ్చు, ఎందుకంటే నన్ను లవ్ చేసే అబ్బాయి నన్ను ఇలా ఉండు అలా ఉండు అని చెప్తూ ఉంటారు, కండిషన్స్ పెడుతూ ఉంటారు, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, చా ఇలాంటి అబ్బాయిని నేను లవ్ చేసింది అనుకునే గర్ల్స్ కూడా ఉండే ఉంటారు. బట్ డెఫినెట్లీ ఏంటంటే నిజాయితీగా ప్రేమించే ప్రతి అబ్బాయి కూడాను ఏ అమ్మాయికి కండిషన్స్ పెట్టరు అనమాట. మెయిన్గా చెప్పాలి అంటే అంటే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఈ డ్రెస్ వేయకూడదు, నువ్వు ఈ హెయిర్ స్టైల్ పెట్టకూడదు. సో ఈ విధంగా ఇలాంటివన్నీ మేబీ చెప్తున్నారు కండిషన్స్ అంటే ఏదో వాళ్ళ లవ్లో ఏదో చిన్న మిస్టేక్ ఉంది, ఏదో ఫాల్ట్ ఉంది అనమాట. సో నిజంగా ఒక ట్రస్ట్ కానీ ఒక అంటే ఐ మీన్ ఆ నమ్మకం అనేది ఉన్నా, ఇష్టం అనేది ఉన్నా డెఫినెట్లీ ఎవరు కూడా కండిషన్స్ పెట్టరు, అలా ఉండు ఇలా ఉండు అని కూడా చెప్పరు అనమాట. అంటే తన ఇష్టానికే వదిలేస్తారు, నీకు ఎలా ఉండటం ఇష్టం, నీకు ఎలా నచ్చితే అలానే ఉండు అని చెప్తూ ఉంటారు. కానీ సో ఇటువంటి కండిషన్స్ అయితే అసలు ఏమాత్రమో పెట్టరు అనమాట. అంటే ఈ విషయం కాడ కూడా మీరు తెలుసుకోవచ్చు, ఈ అబ్బాయి సిన్సియరా కాదా, నన్ను మాత్రమే ప్రేమిస్తున్నాడా లేదా అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. సో గర్ల్స్ ఇవన్నమాట. అండ్ మోస్ట్లీ టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. చాలామంది కన్ఫ్యూజన్లో ఏంటంటే ఎవరిని అంటే టీనేజ్ వయసులో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి లవ్ కావచ్చు లేదంటే అట్రాక్షన్ కావచ్చు, ఏది డిఫరెన్సెస్ సరిగా తెలియదు అనమాట. ఒక అబ్బాయి ఒక మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ తెచ్చిచ్చాడు అంటే చాలు, సో తన లవ్ జెన్యూన్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేస్తున్నారు చాలామంది అనమాట. లేదా నీ కోసం అలా చేస్తాను ఇలా చేస్తానని రెండు డైలాగ్స్ చెప్పంగానే చాలామంది ప్రొసీడ్ అయిపోతున్నారు గర్ల్స్. బట్ తర్వాత ఏదన్నా జరిగినప్పుడు ఎందుకు ఇలా చేసేసుకున్నామా అని బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో బట్ స్టార్టింగ్లో ఒక చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం, ఇది లైఫ్ మ్యాటర్ అనమాట. వన్ డే టూ డేస్లో ఎండ్ అయ్యేది కాదు, ఒక్కసారి మనం ఒకరిని ఇష్టపడ్డాము అంటే అది లైఫ్ లాంగ్ ఆ జర్నీ చేయాలి మనం, తప్పదు ఇక. మరి ఇలాంటి వాళ్ళ కోసం నా టిప్స్ మీ అందరికీ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి.